హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ నోటిఫికేషను ఈరోజే విడుదలవటం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవటం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ ఆస్పిరెంట్స్ గుర్తించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మన ఛానల్ ద్వారా తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ అప్లై చేసినప్పుడు చాలామంది ఇబ్బందులకు కూడా గురయ్యారు. అందువలన అటువంటి ఇబ్బందులు మీరు పడకూడదని ముందు జాగ్రత్తగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. గమనించగలరు ఫ్రెండ్స్, ఎవరైతే త్రిబుల్ ఐటీ ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేసి వారికి కూడా ఈ యొక్క జాగ్రత్తలు తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కువ సబ్స్క్రిప్షన్తో మన యొక్క ఛానల్ ముందుకు వెళ్ళాలనేటువంటిది మన వ్యూవర్స్ నా యొక్క సంకల్పం. అందుకే మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెట్ సెంటర్కి వెళ్ళండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. మరి క్యాస్ట్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, స్పోర్ట్స్, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలియజేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఓకే, దీనికంటే ముందు మీకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పదలిచాను. ఏమిటంటే చాలామంది ల్యాప్టాప్ ఉందనో లేదంటే సెల్ ఫోన్ ఉందనో ఆ యొక్క ఆర్జీయుకేటీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లోడు ఫోటో అప్లోడ్ చేసేసి సైన్ అప్లోడ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే మనం ఓకే చేస్తుంటాం. పూర్తిగా మీకు ఈ యొక్క ల్యాప్టాప్ పరిజ్ఞానం ఉండి చేస్తే ఓకే, చేసినా కూడా మనకి ఫోటో అప్లోడ్ అనేటువంటిది ఈ యొక్క సర్టిఫికేట్స్ స్కాన్ అనేటువంటిది అవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి, ఎక్కువ టైం తీసుకుంటాయి. కాబట్టి మనకు ఒక 50 కానీ 100 రూపాయలు పోయినా కూడా నెట్ సెంటర్కి వెళ్ళాలి. ఆ ఏ నెట్ సెంటర్ కంటే ఆ నెట్ సెంటర్కి వెళ్లకుండా మీరు ఒకసారి నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఆ నెట్ సెంటరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ ఇటువంటి త్రిబుల్ ఐటీ కావచ్చు, ఐఐటీ కావచ్చు, ఏమైనా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫిల్ చేస్తున్నారా లేదా ఇతరులని కనుక్కోండి. మీకు తెలిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే కొత్త నెట్ సెంటర్స్ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఫిల్ చేసి మామూలు నోటిఫికేషన్కి అప్లై చేస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని అప్లోడ్ చేయాలని కూడా తెలియదు అన్నమాట. అటువంటప్పుడు పాపం వాళ్ళు మనకి నష్టాన్ని చేకూర్చాలని చేయరు, కానీ వారికి తెలియక మనకు కూడా నష్టం జరుగుతుంది. అటువంటి విధానంలో మీరు పడకుండా ఖచ్చితంగా కూడా ఏదైనా పాత నెట్ సెంటర్కి మాత్రమే మీరు వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఇంకా నెట్ సెంటర్కి సంబంధించి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మరి ఈ యొక్క రిజర్వేషను అంటే ఈడబ్ల్యూఎస్, చాలామంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లై చేయట్లేదు అన్నమాట. అప్లై చేస్తున్నారు కానీ అక్కడ ఈడబ్ల్యూఎస్ దగ్గర ఒక్కోసారి ఎస్, నో అనేటువంటిది కూడా పెట్టట్లేదు అన్నమాట. క్యాస్ట్ దగ్గర మనకి కేటగిరీ దగ్గర చాలా ఉంటాయి. ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలామంది ఓసీ దగ్గర టిక్ చేస్తున్నారన్నమాట. అంటే కానీ ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. కాబట్టి మన తెలంగాణ కౌన్సిలింగ్లో కూడా మనం గమనించాం, బీసీలకు రానటువంటి సీటు కూడా ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చింది. అంటే 9.8 వస్తే బీసీలకు అయితే రాలేదు, మరి ఈడబ్ల్యూఎస్ వరకు కూడా వచ్చింది. అంటే 10% సీట్స్, 100 సీట్లు సపరేట్గా వాళ్ళకి సూపర్ న్యూమరీ సీట్స్ కూడా కేటాయించారు. కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ మొదటిసారి అప్లై చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చూసి మీరు ఆ యొక్క నెట్ సెంటర్లో ఒకసారి గమనించండి. అక్కడ క్యాస్ట్ దగ్గర ఓసీ పెడుతున్నారు, ఈడబ్ల్యూఎస్ పెడుతున్నారు చూడండి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ కూడా మామూలు కామన్గా అందరికీ తెలిసినటువంటివి. మరి ఈ క్యాస్ట్ కానీ లేదంటే ఆధారు నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. మీరు 10th క్లాస్ ఈ యొక్క మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి, రూల్ నెంబరు దగ్గర పెట్టుకోండి, హాల్ టికెట్, అదే సమయంలో క్యాప్, స్పోర్ట్స్ ఇటువంటివి కూడా అప్లోడ్ చేయండి. ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్నటువంటి స్టడీ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తేనే మంచి జరుగుతుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక మనకు ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా లాస్ట్లో ఫైనల్ సబ్మిషన్ అని కొట్టే ముందు మరలా ఒకసారి మీరు ఆ నెట్ సెంటరు వ్యక్తిని అడగండి. ఒకసారి అతను చెక్ చేసుకోమని ఒకసారి చూసుకోమంటాడు, మీ పేరులో తప్పు ఉందా లేదంటే క్యాస్ట్ లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, చదివిన చదువు, లోకల్ నాన్ లోకలు, ఈరు ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి మరలా చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫైనల్ సబ్మిషన్ కొట్టండి. ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మీరు ఆ యొక్క అప్లికేషన్ అయితే మీకు ఒకటి ఇస్తారన్నమాట, ఫిల్ చేసినటువంటిది అప్లోడ్ అయినట్టు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా మార్పులు ఉంటే కూడా మీరు 24 గంటల్లో కూడా వాటిని చేంజ్ చేసుకోవచ్చు. 24 గంటలు దాటితే చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ రేపు మనకు సీట్ రాకుండా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు గతంలో జరిగిన పొరపాట్లు
చేయకుండా, ఇంకా మీ యొక్క కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ యొక్క నైబర్స్ కానీ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ ఒకసారి చూసుకోండి. అక్కడికి వెళ్ళేటప్పుడు, నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆధార్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ అనేది కూడా చూసుకోవాలండి. మీరు ఏ మండలంలో ఉన్నారు, ఏ డిస్టిక్లో ఉన్నారు, ఇప్పుడు కొత్త డిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కూడా, అవి ఒకసారి కూడా చూసుకోండి. ఇక ఆర్డర్ కూడా ఈ మరలా కూడా చేసుకోవచ్చు. మనకి ముందు ఏదైతే ఇంపార్టెంటో అది చూసుకోండి. న్యూస్ వీడు ఇంట్రెస్ట్ ఉంటే న్యూస్ వీడు, తర్వాత ఇడుపులపాయ, తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఒంగోలు, ఇలా వాటి యొక్క ఆర్డర్ కూడా చూసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం. మరి చెప్పేశాను, మరి మీరు జాగ్రత్తగా ఒకసారి నెట్ సెంటర్కి ఆల్రెడీ ఈరోజు వెళ్ళాల్సి ఉన్నటువంటి అవసరం లేదు. ఒక మంచి రోజు మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు మార్నింగ్ సెషన్లో వెళ్ళండి. ఆ నెట్ సెంటర్లో అడావుడిగా అతను నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్తే అతను తప్పులు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఏ నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇవి చేస్తున్నారా లేదని అడగండి. ఎవరైతే ఇంతకుముందు చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫోటో తీసుకెళ్ళండి, ఒక సైన్ కూడా వైట్ పేపర్ మీద చేసుకుని వెళ్ళండి. పిల్లవాడు వెళ్ళేటప్పుడు అవసరం లేదు, మీ ఫాదర్ మదర్ కానీ ఎవరైనా వెళ్తుంటే మీరు కానీ వెళ్ళకపోతే ఒక సైన్ వైట్ పేపర్లో కూడా పెట్టండి. ఆ సైన్ మీరు పరీక్షలో కూడా అటువంటి సైన్ని పెట్టాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు IIIT ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ సమాచారం. మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.